జనసేన పార్టీ ప్రస్తుత రాష్ట రాజకీయాలను శాసిస్తున్న పార్టీ. అధికారంలో లేకపోయినా కనీసం తమ పార్టీ ప్రతినిధులు అసెంబ్లీలో కూడా వెళ్లకుండానే నిజానికి రాష్ట రాజకీయాలను ఎలా శాసించగలదు? ఆ విషయంలోకే వస్తున్నా. జనసేన పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు, కనీసం ప్రత్యక్ష రాజకీయం కూడా చేయలేదు. వెనకే ఉండి టీడీపీ బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చి వారిని అధికారంలోకి తీసుకురావటంలో పవన్ పాత్ర చాలా ఉందని అందరికీ తెలుసు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ రెండు పార్టీలు ఇచ్చిన హామీలు మర్చిపోయి ప్రజలను చాలా బాధపెట్టడంతో అసంతృప్తికి లోనైన పవన్ తను మద్దతు ఇచ్చిన పార్టీలకే వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటం మొదలుపెట్టారు. తాను పార్టీ పెట్టింది పవర్ కోసం కాదని, ప్రశ్నించడం కోసమేనని పవన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ప్రభుత్వం చేసే పనులను ప్రశ్నిస్తున్నారు, వాళ్లు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే తుళ్లూరులోని అక్రమ భూసేకరణ, ఉద్దానం కిడ్నీ సమస్యలు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో మద్దతు మాత్రమే తెలిపిన జనసేన పార్టీ ఈసారి 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని పవన్ అధికారికంగానే చెప్పారు. డబ్బులకు క్యాష్లకు కాకుండా సమాజం కోసం పాటుపడేవారు మాత్రమే తమ పార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు పవన్. అందులో భాగంగానే పవన్ తీసుకున్న ఒక నిర్ణయం దేశంలోనే సంచలనం సృష్టిస్తుంది. తన పార్టీలో ఇంట్రెస్ట్తో జాయిన్ అవ్వాలనుకునే వారి కోసం ఒక అప్లికేషన్ ఫామ్ తయారు చేసింది జనసేన పార్టీ. అందులో వ్యక్తి యొక్క విద్య, వయస్సు, ఉద్యోగాలు, సమాజం పట్ల వారికున్న అవగాహన, తెలియజేసే వాటి గురించి అన్నీ ఉన్నాయి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది మరి. ఆ అప్లికేషన్లో క్యాస్ట్ అనే కాలం లేదు. ప్రతి దాంట్లోనూ, ప్రతి అప్లికేషన్లోనూ క్యాస్ట్ అనే కాలం మనకు కనిపిస్తుంది, కానీ జనసేన పార్టీ అప్లికేషన్లో అది కనిపించదు. మన బర్త్ సర్టిఫికెట్ నుండి స్టడీ సర్టిఫికెట్ వరకు అన్నిట్లో ఉంటుంది క్యాస్ట్ కాలం. ఒక రకంగా మన దేశం వెనుకబడి ఉండటానికి కారణం ఇదే అయ్యుంటుంది. ఈ క్యాస్ట్ అనే కాలం లేకుండా అప్లికేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఈ విషయాన్ని బట్టే తెలుస్తుంది కులం అనే ఉచ్చు నుండి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని జనసేన పార్టీ చేస్తుందని. అందుకే అందరూ హర్షిస్తున్నారు. ఇలాంటి ఆలోచనా విధానాల్ని బట్టే 2019 ఎన్నికల్లో రాష్ట రాజకీయాలను జనసేన పార్టీ శాసిస్తుందని చెప్పవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.